దేవుని నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానము ఏహోను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం మరునాడు ఏహోను యేసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె దేవుడి ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడడం గాక ఆమె మన తల్లిదండ్రులకు ఆత్మీయ సోదరి సోదరులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇది మనం వాక్యం వినేటువంటి సమయం వాక్యం నేర్చుకునేటువంటి సమయం మనం కలిసి స్టడీ చేయాల్సినటువంటి సమయం కలిసి ధ్యానం చేయాల్సినటువంటి సమయం అలనాడు అరణ్య మార్గంలో వెళ్తున్నటువంటి నపుంసకుడు పిలుపు గారి సహాయం ద్వారా రథములో కొన్ని వాక్యాలు ఏషియా గ్రంథములోని వాక్యాల వివరణలు గ్రహించినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా అదిగో నీళ్లు నాకు బాప్తీజం ఇవ్వండి నాకు బాప్తీజం ఇవ్వడానికి ఆటకం ఏంటి అని అడిగాడు వెంటనే ఆయన బాక్తీజం ఇచ్చాడు వెంటనే దేవుని ఆత్మ పిలుపుని అజ్యోతులోని కొనిపోయింది నపుంసకుని రథం ఇథియోపియా మార్గంలో వెళ్ళిపోయింది వాళ్ళు ఎప్పుడూ కలుసుకోలేదు అజోతులో నుంచి కైసరేలో మళ్ళీ పిలుపు కనిపించాడు తన కుటుంబం దగ్గరికి వచ్చినట్లుగా ఎందుకు అంటే దేవుని సేవకులమైన మేము పిలుపులాగా మీ కొన్ని ఆత్మీయ ప్రత్యక్షతలు అందించడానికి పిలుపు సుమార్థికుడే బైబిల్ బోధకుడేం కాదు అపోస్తుడేం కాదు లేకపోతే ఇంకేం కాకపోవచ్చు కానీ ఒక చదువుకున్న వ్యక్తి లేదు అంటే ఒక ధనికుడైనటు వ్యక్తి అధికారం కలిగిన వ్యక్తికి వాక్యాన్ని వివరించడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు అపోలో అనేటువంటి విద్వాంసుడికి వాక్యాన్ని వివరించడానికి దేవుడు టెంట్ మేకర్స్ అయినటువంటి అకుల్లా అని వాడుకున్నాడు దేవుడు ఎవరినైనా వాడుకోగలడు చదువు ఉన్న పాస్టర్లో డిగ్రీలు ఉన్న పాస్టర్లే దేవుడు వాడుకోవాలి డూలేం లేదు గాడిదను వాడుకున్న దేవుడు తిమింగళాన్ని వాడుకున్న దేవుడు పురుగును వాడుకున్న దేవుడు స్వర చెట్టును వాడుకున్న దేవుడు ఆయన ఎవరినైనా వాడుకోగలడు కానీ నేను చదువుకున్నాను కాబట్టి బాగా చదువుకున్నాను కాబట్టి నేను డిగ్రీలు చేశాను కాబట్టి దేవుడు నన్నే వాడుకోవాలి చదువు లేని వాళ్ళని వాడుకోకూడదు అని అలాంటి ఆలోచన విధానంలో ఉన్నట్టయితే మనం మోసపోయినట్టే కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకోగలడు మనం సేవ చేయగలిగినటువంటి స్థితి మన చదువును బట్టి రాదు దేవుని కృపను బట్టే వస్తుంది చదువు మంచిదే చదువు వద్దని నేను అండలేదు చదువుకు వ్యతిరేకం కాదు చక్కగా చదువుకోవాలి దేవుని వాక్యం చక్కగా చదవాలి నేర్చుకోవాలి బీటీహెచ్లో ఎంటీహెచ్లో బీడీలో ఇంకా అవి ఇవి చేయాలి కానీ అంతకు మించి దేవుని యొక్క జ్ఞానం దైవికమైన కృప మనకు కావాలి బా ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఇలా సరదాగా అంటుండేవాడు బైబిల్ స్కూల్ స్టూడెంట్స్తో ఏమనేవాడు అంటే మీకు బీడీ ఉంటే ఉండింది బీడీ అంచున కొద్దిగా నిప్పు ఉండాలిరా బాబు అనేవాడు ఇది నేను ఇలా చెప్పేవాడు అని అర్థమయ్యేది కాదు మాకు బీడీ చేసిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అనేటు కోర్సు మీరు బీడీ ఉంటే ఉండింది బీడీ ఉంటే ఏం లాభం దానికి ఒక అగ్గిపెట్టి ఉండి దాన్ని వెలిగించుకొని దాన్ని వాడుకోవడానికి కావాలి కదా ఒక అంచున అగ్ని ఉండాలి అనేవాడు అంటే దాని అర్థం అతని ఉద్దేశం ఏంటంటే వాక్య జ్ఞానము థియాలజీ ఉంటే సరిపోదు మీకు మంట అనగా ఆత్మశక్తి ఆత్మ సహాయం ఉండాలి అనడానికి ఆయన అలా వాడేవాడు మాట సరే ఏదేమైనప్పటికీ మనం వాటిలో వెళ్ళడం లేదు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం మూడు విషయాలు మనం ఆలోచించాము యోహన్ స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని బేస్ చేసుకుని నదీ తీరములో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నదీ తీరంలో ఒక నదీ తీరంలో పరిచర్య జరిగింది యోర్ధాన్ నదీ తీరంలో అంతేకాకుండా మరొక నదీ తీరంలో పశ్చాత్తాపం కలిగింది అనగా ప్రజలు బబులో నదుల దగ్గర కూర్చొని ఏడ్చారు మూడవదిగా నదీ తీరంలో జరిగిన విషయం ఏంటంటే ప్రత్యక్షత వచ్చింది అనగా యహష్కేలుకు కేబారు నది దగ్గర దానియలు గారికి ఊలై నదీ తీరంలో వచ్చినటువంటి ప్రత్యక్షతల గురించి ప్రత్యక్షతల యొక్క వివరణ కాదు వచ్చాయి అని మాత్రం చెప్పుకున్నాం ఫైనల్గా జీవజల నదీ తీరంలో మనం ఉంటాం పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా మనం అందరం అక్కడ ఉన్నాం అక్కడ ఉండాలి అది మన గమ్యస్థానం ఈ కలుషితమైన నదుల్లో నుంచి కలుషితం కానటువంటి ఆ దైవికమైన నది దగ్గరికి మనం వెళ్తాం దేవుని స్తోత్రం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలవి ప్రస్తుతం మనం లేకపోతే ఈ ఎపిసోడ్లో యోహన్ వార్త ఒకటో వచ్చాయము ఇరవై తొమ్మిదో వచ్చినా అని మనం ధ్యానించుకుందాం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ఫస్ట్ చాప్టర్ వర్స్ ట్వంటీ నైన్ మరునాడు

మోసుకొని పోవు అనే దానికి లిఫ్ట్ ఆఫ్ అనగా ఎత్తివేయు లేకపోతే తొలగించు లోక పాపం అంటే లోక భారము పాపము భారమైంది దాన్ని తొలగించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు మన మధ్యలోకి వచ్చాడు గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం సంబంధిస్తే స్టాండింగ్ ఎవరో ఒకరు నిలుచుండి ఉన్నారు ఇప్పుడు యోగాను మరలా ఇస్తున్న స్టేట్మెంట్ హలో కేకలు వేస్తూ అని అన్నాడని కాదు ఇందుకో చూడండి ఒక మనిషిని లాంటి మనిషి లాంటి మనిషి గొర్రెపిల్ల కాదు ఎవరిదో మిస్ అయిపోయి పరిగెత్తుకొని ఆ నది దగ్గరికి నీళ్లు తాగడానికి గొరెపిల్ల వచ్చిందని కాదు ఏసు గొర్రెపిల్ల కాదు పరిశుద్ధాత్ముడు పావురం కాదు ఏసు ఏసే పావురం పావురమే గొర్రెపిల్ల గొర్రెపిల్లే యేసుని గొరి పలను మనం తెలియకుండా చేసేట పనులు ఇవన్నీ ఏసు అంటే మనలాగా ఒక వ్యక్తి మనుషులు వాళ్ళను వాళ్ళు బోల్చుకునే నేను పులినిరా నేను సింహానురా అని చెప్పుకుంటారు అదే సమయంలో వాళ్ళని వాళ్ళు నేను కుక్కని నేను పందినని చెప్పుకోరుగా కానీ కీర్తనాకారుడు దాబిదు చెప్పిన మాట నేను పురుగు వంటి వాడిని నేను పశుప్రాయుణ్ణి నేను కౌజు పిట్టని నేను మిన్నల్లిని నేను చచ్చిన కుక్కని అని ఇలా చెప్పుకున్నాడు చూడండి లౌకికమైన వాళ్ళు పులిని గురించి పులి సిమం అనే పేర్లు పెట్టుకుంటుంటే ఆత్మీయులు ఎలా తమను తమలా పోల్చుకున్నారో అర్థం చేసుకోవాలి తమను తాము పక్షులుగా పోల్చుకున్నారు సరే ఇప్పుడు వాటి అన్నిట్లోకి వెళ్ళడం లేదు లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ మాట చెప్తున్నప్పుడు యూదా మతము ఎంతగా విఫలమైపోయింది దిస్ వెరీ స్టేట్మెంట్ ఇండికేట్స్ దట్ ద జూయిష్ రిలీజియన్ వాస్ అటర్లీ ఫెయిల్డ్ ఏంటిది మతము సంపూర్ణంగా పరాజయం చెందిందని ఎలా చెప్పగలుగుతున్నారు ఏంటి మీరు అని అడిగితే అవును లోక పాపములు మోయడానికి లేకపోతే ఇస్రాయేలు యొక్క పాపాలు తొలగించడానికి ప్రయత్నం చేసిన మతం ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట కూడా చెప్పాలి హె పత్రిక పత్రిక తొమ్మిదవ తొమ్మిదవచ్చిన వాళ్ళు ఆరాధకునికి అనగా ప్రతి విశ్వాసకి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేనటువంటి ఆరాధనలు బలుడు ఆచారాలు పర్ఫెక్షన్ ఇవ్వలేని పాత నిబంధన ఆరాధన ఆత్మతో సత్యముతో జరిగేటువంటి కొత్త నిబంధన ఆరాధన సంపూర్ణ సిద్ధిని పూర్ణ సిద్ధిని కనువు చేస్తుంది దేవుని స్తోత్రం హలే మన టైటిల్ దేవుని గొర్రె పిల్లలు ఇదేంటిది పిల్ల పిల్లలు పిల్లలు మన టైటిల్ అది కరెక్టే టైటిల్ అబద్ధం కాదు టైటిల్లో మిస్టేక్ జరగలేదు మనం చదువుకున్న వాక్య భాగము దేవుని గొర్రె పిల్ల అనుంటే గొర్రె పిల్లలు అని ఎందుకు అన్నారు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధం ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం పరిపూర్ణం ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి మనం జయిస్తాం ఆయన గొర్రెపిల్ల లాంటి వాడు మనం కూడా గొర్రె పిల్ల లాంటి వాళ్ళమే మానవులందరూ గొర్రెలతో పోల్చబడ్డారు గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం కానీ అదే సమయంలో అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయములో ముప్పై రెండవ వచ్చిన యేసు ప్రభు రెండు విధాలుగా పోల్చబడ్డాడు ఎలాగంటే ఆయన గొర్రెలాగా పోల్చబడ్డాడు గొర్రె పిల్లలాగా పోల్చబడ్డాడు గొర్రె ఆయనే గొర్రె పిల్ల ఆయనే గాడిన మనమే గాడిన పిల్ల మనమే అన్నట్టుగా ఆత్మసంబంధంగా నేను మాట్లాడుతున్నాను ఆయన అలా పోల్చబడ్డాడు ఆయన గొర్రె పిల్లగా పోల్చబడితే గొర్రె అంటే షీప్ గొర్రె పిల్ల అంటే ల్యాంబ్ అనగా ఇంచుమించు ఈ దీని మధ్యలో తేడా ఏంటంటే గొర్రెకి గొర్రె పిల్లకి వయసు మాత్రమే తేడాలు ఒక సంవత్సరం ఒక సంవత్సరం లోపు ఉన్నదని ల్యాంబ్ అంటున్నారు మిగతా వాటన్నిటినీ షీప్ అంటున్నారు అనగా షీప్ అయినా అయినా అనగా గొర్రె అయినా గొర్రె పిల్ల అయినా త్రోవ తప్పుతున్నాయి గొర్రె పిల్లలను కూడా బలు అర్పించేవాడు గొర్రె గొర్రె పిల్లలు రెండు బలులు అర్పించడానికి పనికి వస్తాయి మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యోహాని యొక్క డిక్లరేషన్ చూడండి యోహాన్ యొక్క ప్రకటన లోక పాపములు మోసుకొని పోవు అనగా మన దేశం యొక్క పాపములు మోసుకొని పోవు అని అనలేదు ఈ సార్వత్రిక దర్శనము ఆ గొర్రె పిల్లని యేసును చూసినప్పుడు ఆయన చెప్పిన మాట లోక పాపాలు లోకం గుర్తొచ్చింది లోకము అతని మనసులో మెదిలింది చూడండి యోహాను సుమార్థికుడు ప్రభు యొక్క స్నేహితుడు లేదంటే ప్రభు యొక్క శిష్యుడు ఏసు రొమ్మును ఆనుకొని కూర్చున్నవాడు ఆయన యేసును గురించి చెప్పిన అబ్బాయి ఆ యవనస్తుడు ఆయన ఆ బోధకుడు నా స్నేహితుడు అని ఎక్కడ చెప్పలేదు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇచ్చి యోహాను ఒక అమేజింగ్ స్టేట్మెంట్ జూదులందరినీ ఒక్కసారి షాక్ కొట్టించినటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇప్పటివరకు ఇప్పటి వరకు గొర్రెల్ని గొర్రె పిల్లల్ని బలు అర్పించి 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 అయిపోయింది ఇక చివరగా మన పస్కా పశువు అయినటువంటి ప్రభు వధించబడ్డాడంటే ఇక బలుల యొక్క అవసరత లేదు ఈ బలుల అన్నిటి యొక్క క్లైమాక్స్ ఆయన దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆయన ఇక ఆయన బలర్పించిన తర్వాత ఇక మన వేరే ఆల్టర్నేటివ్గా లేకపోతే భౌతికమైన బలుల యొక్క అవసరత లేదు ఇంకా ఏమనుంటే స్తోత్ర బలులే మా కొరకు వధించబడినందుకు నీకు స్తోత్రం అనే స్తోత్ర బలులు ఉంటాయి తప్ప ఇక గొర్రె పిల్లల బలులు లేకపోతే పౌరుల బలులు అనేవి లేవు దేవుని స్తోత్రం మనం గొర్రె పిల్లలుగా పోల్చబడ్డాము అన్నానికి నేను రెండు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను రెండో సమయంలో కదా పన్నెండు వచ్చాము మూడు నాలుగు వచనాల్లో మనం గమనిస్తే నా తాను ప్రవక్త ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఒక ప్యారబల్ చెప్తాడు అయితే ఆ దరిద్రునికి ఆ దరిద్రుడి ఒక దరిద్రుడు కనిపిస్తున్నాడు ఆ దరిద్రుడు ఎవరు అంటే ఎవరో కాదు ఆ దరిద్రుడు ఊరియా తాను కొనుక్కొని ఆడు గొర్రెపిల్ల ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల చిన్న ఆడు గొర్రెపిల్ల చిన్న గొర్రెపిల్ల లేదా గొర్రె పిల్ల ఈ గొర్రె పిల్ల ఎవరంటే అతని భార్య అతను అధికంగా ప్రేమిస్తున్న భార్య అయినటువంటి బక్షబ ఏమీ వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్కు వాని బిడ్డల ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి ఉండెను మార్గస్థుడు ఒకడు చూడండి ఒక మాట గమనించాలి ఒక దరిద్రునికి ఒక గొర్రెపిల్ల ఉంది ఆ గొర్రెపిల్ల ఎలాంటిదంటే ఒక కుమార్తెలాగా ఉందట కుమార్తెలాగా ఉంది అనగా భార్య అయినప్పటికీ కూడా భార్యని బిడ్డలాగా భావించాడు భర్త అయినప్పటికీ కూడా భర్తని స్త్రీ లేకపోతే ఆ భార్య బిడ్డలాగా భావిస్తుంది కొన్ని సందర్భాల్లో భార్యని అమ్మ అని పిలుస్తాడు భార్య భర్తని అయా అని పిలుస్తుంది చూడండి ఈ బంధాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ బంధాల యొక్క వివరణ కాదు నా ఉద్దేశం నా దూడ చేత దున్నించని ఎడల అని శంసోను గారు అన్నారు అనగా ఆయన మాట్లాడింది దలీలాను ఉద్దేశించి దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు ఒక దరిద్రుడు ఉపమానం చెప్తున్నాడు ఒక దరిద్రుడు ఒక పిల్ల ఒక మార్గస్థుడు వచ్చినప్పుడు మార్గస్థుడు అంటే మనం దానికి ఆ పోలిక ఏంటంటే అతనిలో ప్రవేశించినటువంటి దురాశ

తన వాంచను తీర్చుకోవడానికి ఆ గొర్రెపిల్లని ఆడ గొర్రెపిల్లను వాడుకున్నాడు చూడండి దరిద్రుడు ధనవంతుడు గొర్రెపిల్ల మార్గస్థుడు అనేటువంటి నాలుగు క్యారెక్టర్స్తో ఒక ఉపమానం అల్లాడు అది అంతకుముందు చెప్పబోయిన ఉపమానం కాదు దేవుడు ఆయనకి ఒక విశేషమైన జ్ఞానం అనుగ్రహించాడు ప్రవక్తకి ఒక రివిలేషన్ అనుగ్రహించాడు ఈ స్టోరీ చెప్పు ఈ స్టోరీ ద్వారా దాబీదిని కన్విన్స్ చేయొచ్చు దాబీదు కుమారుడైన యేసు ప్రభు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు కానీ దాబీదు ఉపమానం ద్వారా ఒప్పించబడ్డాడు ప్రభు దాబీదు కుమారుడిగా ఎంచబడ్డాడు దాబీదు కుమారుడైన యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు నొప్పించాయి దాబీదు ఉపమానం ద్వారా ఒప్పించబడ్డాడు దాబీదు కుమారుని యొక్క ఉపమానాలు నొప్పించాయి సరే ఇప్పుడు ఈ స్టోరీ అంతా బాగానే ఉంది కన్క్లూషన్కి వచ్చారు ఎగ్జైట్ అయిపోయాడు ఎవరు నాలుగు పిల్లలను బదులుగా ఇవ్వాల్సిందన్నాడు పాయింట్ ఏంటంటే గొర్రె పిల్లగా పోల్చబడింది స్త్రీ మరొక మాట కూడా యోహన్ సువార్త ఇరవై వచ్చాయో పదిహేను వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే వారు భోజనం చేసిన తర్వాత వారు భోజనం చేసిన తర్వాత అనగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఉదయ కాలపు భోజనం అయిపోయిన తర్వాత పేతురును చూచి వీరికంటే నీవు నన్ను వీరికంటే నీవు నన్ను అనగా వీటికంటే నన్ను ఎక్కువగా ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా అవును ప్రభువ స్లాట్ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని యు నో దత్ ఆయనతో చెప్పాను చూడండి అక్కడ గొర్రె పిల్ల ఇక్కడ గొర్రె పిల్ల రెండో సమయంలో కదా పన్నెండు అధ్యాయంలో గొర్రె పిల్ల స్త్రీ భార్య యోగన్ సుమార్త ఇరవై అధ్యాయుల గొర్రె పిల్లలుగా పోల్చబడిన శిష్యులు ఇతర శిష్యులు అనగా మనుషులందరూ గొర్రెలుగానే కాదు గొర్రె పిల్లలుగా కూడా అని చెప్పడానికి చెప్పాల్సి వచ్చింది సరే ఇక మనము స్టోరీలోకి లేకపోతే ఆ వివరణలోకి మనం వెళ్దాం దేవుని గొర్రెపిల్లలు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్లకు బాధ్యత ఉంది గొర్రెపిల్ల భారం మోస్తుంది గొర్రెపిల్ల గాడిద కాదు గాడిద పిల్ల కాదు కానీ భారాన్ని మోస్తుంది భారాన్ని మోయడానికి గాడిద కంచర గాడిదలు బలు కోసం గొర్రె పిల్లలు కానీ గాడిద పని కూడా చేస్తున్నటువంటి బలవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా గాడిద పనిచేస్తున్నటువంటి ఒక గొర్రెపిల్లను గురించిన ప్రస్తావన ఇక్కడ ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువే అనగా యేసు ప్రభు చేసిన రెండంతల బాధ్యత బలి కావడం మరియు భారం మోయడం ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది యాజకునిలాగా ఆయన బలి కార్యక్రమం జరిగించాడు ఒక రాజులాగా ఆయన భారాన్ని మోసాడు రాజు ఒక ప్రధాన యాజకుడిని మనం క్రీస్తులో చూడొచ్చు సందర్భంలో నాలుగు ఉదాహరణలు మీ జ్ఞాపకం చేస్తాను గొర్రె పిల్లల యొక్క బాధ్యతలు కొన్ని గొర్రె పిల్లలు వాటి యొక్క బాధ్యతలు మీకు గుర్తు చేస్తాను అనగా ఏసులాగా మనము భారాన్ని మోసేవాళ్ళుగా బాధ్యతలు పంచుకునేవాళ్ళుగా ఇతరుల యొక్క పాపాలు నెత్తిమీద వేసుకునేవాళ్ళు కానీ కాదు మన పాపాలు మనమే మొయ్యలేకున్నాం భరించలేకున్నాం సహించలేకున్నాం కానీ లోక పాపములు మనం మోసేటువంటి రెస్పా మనం చేయలేము మన పాపములే మనకు భారంగా ఉన్నాయి వాటిని ఎలా విడిపించుకోవాలని అర్థం కాక మనం అల్లాడిపోతున్నాం పాప నియమాన్ని బట్టి పాపాన్ని బట్టి పాపం యొక్క ఆ ప్రభావాన్ని బట్టి పాపం యొక్క ఆధిపత్యాన్ని బట్టి మనం తల్లడిలిపోతున్నాం నాలుగు ఉదాహరణలు మీకు చేస్తాను మొట్టమొదటి మాట ఒకటో వచ్చాయి ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు స్తోత్రం మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు నడుచుచున్న యేసు వైపు చూచు ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇదిగో దేవుని పిల్ల అని చెప్పాను ఇదిగో లోకపాపములు మోసుకొని పోతున్న దేవుని పిల్ల అని చెప్పినటువంటి ఆయన మళ్ళీ స్టేట్మెంట్ మార్చాడు అరే లోకపాపములు మోయడం లేదని కాదు దీని అర్థం తన శిష్యులకి పరిచయం చేస్తున్నాడు మరునాడు ముందు రోజు పరిచయం చేశాడు అప్పుడు ఆ శిష్యులు ఉన్నారో లేదో మరి తెలీదు అప్పుడు కామన్గా అందరికీ ఇంట్రొడ్యూస్ చేశాడు ఇప్పుడు తన శిష్యులకి తన శిష్యుల బాధ్యతను ఆత్మీయ బాధ్యతను తీసుకున్నటువంటి మోసినటువంటి పిల్ల లాంటి గురువు యోహాన్ ప్రతి అధ్యాపకుడు తన యొక్క అనుచరుల యొక్క విద్యార్థుల యొక్క బరువుని మోస్తున్నాడు అనగా వాళ్ళ ఆర్థిక భారాలు మోస్తున్నాడని కాదు వాళ్ళ మానసికమైన భారాలని వాళ్ళ ఆత్మీయమైన భారాలని తనకన్నా శ్రేష్టమైన గురువును పరిచయం చేయాలనేది యోహాన్ యొక్క ఉద్దేశం నేను చనిపోతాను నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నాకు తెలియదు మై లైఫ్ విల్ బీ ఎండెడ్ సూన్ కానీ దే నీడ్ ఎ అనదర్ మాస్టర్ అనదర్ టీచర్ అది ఐ విల్ ఇంట్రొడ్యూస్ జీసస్ యేసును పరిచయం చేయాలనుకున్నాడు మొట్టమొదటి విషయము అనుచరుల యొక్క బాధ్యత తీసుకున్నటువంటి అనగా బాధ్యత మోసినటువంటి దేవుని గొర్రె అయినటువంటి యోహాను రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటో వచ్చాయము నలభై నలభై ఒకటి నలభై ఐదు యోహాను మాట విని యోహాను మాట వెంబడించినటువంటి ఇద్దరులో ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాని కనుగొంటామని అతనితో చెప్పి చాలండి ఆండ్రూ అతను ఇంకో సహోదరునికి పరిచయం చేస్తున్నాడు పీటర్కి జీసస్ గురించి ఇక్కడ ఐదు మంది శిష్యుల ఎంపిక జరుగుతుంది వాళ్ళు ఒకరినొకరు పిలుచుకున్నారు లేకపోతే ప్రభు పిలిచాడు ఫైనల్గా ఐదు మంది సెట్ అయ్యారు ఇంకా ఏడు మంది సెట్ అయ్యారు తర్వాత వాళ్ళందరూ వివాహానికి ఆహ్వానించబడ్డారు కానీ ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు ఆత్మీయ సహోదరుల యొక్క బాధ్యత ఒకటి అనుచరుల యొక్క బాధ్యత తీసుకున్న యోగాను దేవుని కోరే పిల్ల రెండోది ఆత్మీయ సహోదరుల యొక్క బాధ్యత తీసుకున్నటువంటి పిలుపు లేదు అంటే ఆండ్రూ ఆండ్రూ మరియు పిలుపు ఆంధ్రయ మరియు పిలుపు ఇద్దరు సహోదరుల బాధ్యతలు తీసుకున్నారు మన సహోదరుల యొక్క బాధ్యతలు మనం తీసుకోవాలి వి షుడ్ క్యారీ ద స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ మన సంఘాల్లోని సహోదరులు సహోదరుల యొక్క ఆత్మీయ బాధ్యతలు మనం తీసుకోవాలి మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను యోహన్ సువార్త రెండవ అధ్యాయము మూడవ వచనం ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా నాకెందుకు వచ్చిన గొడవ ఆయన టచ్ మీ నాట్ అన్నట్టుగా మరీ అక్కడ లేదు ఇన్వాల్వ్ అయిపోయింది డీప్ ఇన్వాల్వ్ అయింది రెండవ సమయంలో గ్రంథం పన్నెండవ అధ్యాయంలో స్త్రీ లేకపోతే భార్య గొర్రె పిల్లగా పోల్చబడింది దేవుని గొర్రె పిల్ల నాతో చెప్పింది దేవుని గొర్రె అని కాదు జనాలు గొర్రె పిల్లల గురించి మాట్లాడాడు దరిద్రుని గొర్రెపిల్ల కానీ మనం మాట్లాడుకునే దరిద్రుని గొర్రెపిల్ల పిల్ల కాదు దేవుని గొర్రెపిల్ల ఆడు గొర్రెపిల్ల యోహాను అనేటువంటి గురువు గొర్రెపిల్ల యోహాను గొర్రెపిల్ల ఆండ్రూ అండ్ ఫిలిప్ అనేటువంటి వాళ్ళు గొర్రె పిల్లలు వాళ్ళు ఆత్మీయ సహోదరుల బాధ్యత తీసుకున్నారు మోసారు యోహాను గారు సహోదరుల యొక్క లేకపోతే అనుచరుల యొక్క బాధ్యత తీసుకున్నాడు మూడో విషయము మరి అమ్మ అతిథుల యొక్క బాధ్యత తీసుకుంది గెస్ట్లు వచ్చారు వాళ్ళ బాధ్యత వాళ్ళకి ద్రాక్షారసం లేదనే ఆందోళన చెందింది ఆమె హోస్ట్గా ఉండి గెస్ట్ల యొక్క బాధ్యత తీసుకుంది హోస్ట్ హోస్ట్గా తన కార్యక్రమాలు నిర్వహించకపోతే గోస్ట్ అయిపోతాడు హోస్ట్ తన రెస్పాన్సిబిలిటీ నిర్వహించాలి గెస్ట్లు రిసీవ్ చేసుకోవాలి స్వీకరించాలి నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అనగా మరీ కూడా ఒక గొర్రెపిల్ల మనందరం గొర్రె పిల్లలు గొర్రెలమే కాదు గొర్రె యోగాను అనేటువంటి గొరెపిల్ల అనుచరుల బాధ్యతలు మోశాడు ఆండ్రూ మరియు పిలిప్ అనేటువంటి వాళ్ళు ఆత్మీయ సహోదరుల యొక్క బాధ్యతలు మోశారు గొర్రె మూడోది మూడవది ఏసు తల్లి అయిన మరియ అతిథుల యొక్క బాధ్యత తీసుకుంది ద్రాక్షారసం అవసరత్తులో ఉన్నవారు ఆకలికి ఉన్నవారు వారి యొక్క బాధ్యత తన భుజాన్ని వేసుకుంది నాలుగో విషయం మనం చూస్తున్నాం జోహన్ స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మీరు వచ్చి నేను చేసినవన్నీ మీరు రండి నా దగ్గరికి రండి అని కాదు బావి దగ్గరికి రండి బావి దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళండి నాతో చెప్పిన మనుషుని నాతో చెప్పిన మనుషు నన్ను చూడండి అని కాదు నాతో చెప్పిన మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరి వారితో గ్రామస్తులతో తన సొంత ఊరి వారితో తన స్వకీయులతో ఆమె చెప్పిన మాట ఈయన క్రీస్తు కాడా ఈయన తాహిబ్బు కాడా ఈయన మనం ఎదురు చూస్తున్న మెస్సియా కాదా అరామిక్ భాషలో చెప్పినట్లు ఈసో కాదా ఈసో మస్సిహా కాదా లేదు అంటే గ్రీకు భాషలో చెప్పినట్టుగా జషువా మెస్సియా కాదా వెళ్ళండి వెళ్ళి చూడండి పరిశీలించండి మీరు తెలుసుకోండి మీ అంతట మీరు అని ఒక ఆహ్వానం ఇస్తుంది దేవనీ స్తోత్ర ఈమె గొర్రె పిల్లగా ఊరి వారి బాధ్యతలు తన భుజం మీద వేసుకుంది నీ గ్రామస్తులా నీ పట్టణస్తుల యొక్క బాధ్యతలు నీ భుజం మీద వేసుకున్నావా నీ సంఘస్తుల యొక్క బాధ్యతలు భుజం మీద వేసుకున్నావా దేవుని గొర్రె పిల్లలుగా మనం ఉండాల్సిన అవసరం శిష్యులు గొర్రెలుగా గొర్రె పిల్లలుగా పోల్చబడ్డారు మనం కూడా బాధ్యతలు భుజాన వేసుకున్నటువంటి లోకపాపములు మనం వేసుకోలేము కొంతమంది యొక్క బాధ్యతలు మనం భుజం మీద వేసుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లలు మాకు గుర్తు చేశారు అదే సందర్భంలో వేరువేరు బాధ్యతలు భుజాల మీద వేసుకున్నటువంటి దేవుని గొర్రె పిల్లలు అనేటువంటి కొంతమంది మనుషుల గురించి యోహాను గురించి పిలుపు ఆంధ్రయ గురించి మరియ గురించి సమర స్త్రీని గురించి మీరు మాకు తెలియజేశారు అనుచరుల బాధ్యత భుజం మీద వేసుకున్నటువంటి యోహాను అనేటువంటి గొర్రె పిల్ల అంతే కాకుండా ఆత్మీయ సహోదరుల బాధ్యతలు వేసుకున్న పిలుపు ఆంధ్రయ అతిథుల యొక్క బాధ్యత భుజం మీద వేసుకున్నట్టు మరియా ఊరి వారి బాధ్యతల మీద వేసుకున్నట్టు సమరయ స్త్రీ మేము కూడా కొన్ని బాధ్యతలు మోయడానికి మీరు మాకు సాయం చేయండి అటువంటి భావాన్ని మీరు మాకు అనుగ్రహించమని మేలు చేయమని ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రభుత్వమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె